హాయ్ అండి, ఈరోజు మనం ఇటువంటి బుట్ట ఒకటి అల్లుతున్నాం. కాకపోతే ఇది చాలా పెద్ద బుట్ట, ఇక్కడ మీరు చూసుకుంటే ఎంత ఉంది. అండ్ దీనికి చుట్టూరు పెండి కూడా వచ్చింది కదా, కానీ ఇప్పుడు మనం అల్లబోతుంది ఏంటి అనుకోనంటే కొంచెం చిన్న బుట్ట అల్లుతున్నాం. అండ్ దానికి పెండి కూడా ఉండదు అనమాట, సో దాన్ని మనం అంచులేని బుట్ట అని అంటాము. ఫస్ట్ దీనికి బేస్ చేస్తామన్నమాట. సో బేస్ కోసం మేము ఏం చేస్తాం అనుకోండి, ఫస్ట్ కింద ఇవన్నీ ఇలా వరుస పెట్టుకుంటాం. 3, 4, 5, 6, 7 పెట్టాను, లెక్కేట్లేదా? ఓకే, సో ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేయాలనుకోనంటే ఇది రూలు. సో ఇది ఏంటంటే ఫస్ట్ మనం 2 ఎత్తాం, 2 ఎత్తిన తర్వాత మళ్ళీ 2 కింద వదిలేసి మళ్ళీ మిగతా 2 ఎత్తాం అనమాట. సో ఈ విధంగా పెట్టిన తర్వాత, సో ఈ ఏనలా పెట్టేస్తాను అనమాట. సో ఇది పెట్టిన తర్వాత ఏంటి అనుకోనంటే ఫస్ట్ మనం 2 వదిలాం కదా, మధ్యలో పెట్టాలా, పైకి రావాలా, ఇంకా. సో తర్వాత మేము ఇప్పుడు ఏం చేస్తాం అనుకోండి, ఫస్ట్ ఇంతకుముందు 2 వదిలేం కదా, సో ఇప్పుడు వచ్చేసి ఇంతకుముందు ఫస్ట్ 2 ఎత్తాం కదా, ఇప్పుడు 1 వదిలేయాలన్నమాట. సో 1 వదిలేసి మళ్ళీ 2 ఎత్తారనమాట. సో 2 ఎత్తాను, మళ్ళీ 2 కిందకు ఉంచేస్తాం, మళ్ళీ 2 ఎత్తాం అనమాట. సో ఇది రూలు. సో ఈ విధంగా ఫాలో అయితేనే మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట. కరెక్ట్గా కాదు, వస్తుంది అనమాట, లేకపోతే రాదు అసలు యాక్చువల్గా. సో తర్వాత ఏం చేస్తామంటే 2 వదిలేస్తాము, 2 వదిలేసి 2 ఎత్తుకొని ఇలా పెట్టుకుంటాం. ఇది ఏమైనా బాగాలేదు, సో ఇది నేను పెట్టుకున్నాను. ఆ తర్వాత లాస్ట్కి వచ్చేసి 1 ఎత్తాం. సో 1 ఎత్తి మళ్ళీ 2 వదిలేసి 2 దించేసి మళ్ళీ ఇలా ఎత్తుకుంటాం అనమాట. సో ఇది, సో ఇలా ఫాలో అవుతేనే మనకి ఇది కరెక్ట్గా వస్తుంది అనమాట. మీరు చూసారా, ఇలా వరుసగా ఇలా వస్తుంది అండి, ఇది ఈ వరుస అనేది ఇలా వస్తుంది అనమాట. ఓకే, సో ఆ తర్వాత ఈ 4 ఫాలో అయ్యాం కదా, సో ఈ 4 ఎలా అయితే ఫాలో అయ్యామో మళ్ళీ సేమ్. ఎడం చెయ్య మూల పట్టుకుంటాం, మూల ఇలా పెట్టాలి. ఈ ఎడం చెయ్యి ఇలా పట్టుకోవాలి కరెక్ట్గా, గట్టిగా అనసుకుంటా మామూలుగా పెట్టావా. 2 దించావా? 2 వదిలేసి 2 ఎత్తావు, 2 వదిలేసి 2 ఎత్తావు, అలాగే 2 వదిలేసి 2 అలాగే ఇలాగ మూల నువ్వు ఇలా పట్టుకునే ఉంచాలి. చూడొచ్చు ఆల్మోస్ట్ రెడీ అయ్యింది ఆ బుట్ట. సో ఇది పెద్ద బుట్ట, మనం ఏంటంటే కొంచెం చిన్న బుట్ట వెళ్ళామన్నమాట. ఓకే, ఇది పెద్ద బుట్ట. అండ్ దీనికి వచ్చేసి మనకి పెండోర్ వస్తుంది చుట్టూరు ఫెన్సింగ్ లాగా, కానీ ఇది ఏంటనుకోనంటే దీనికి అంచు ఉండదు అనమాట. సో కాబట్టి ఇలా పసురు వస్తుంది అనమాట. ఓకే,
మనం ఏం చేయాలంటే ఏవైతే రిమైనింగ్ ఉన్నాయో వాటి అన్నింటినీ తీసేస్తే మనకు ఒక బొట్ట వస్తుంది అనమాట. సో ఇందులో మనం ఏదైనా అంటే డెస్క్ దగ్గర పెట్టుకొని ఏమైనా బాల్స్ పెట్టుకోవడానికి కానీ పెట్టుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. కానీ మనం దేనికి ఉపయోగిస్తున్నాం, ఇది దేనికోసం అమ్ముతాం? ఇంట్లో ఇల్లు ప్రతిష్ఠకి ధాన్యం వేసి పెడతారు. ఇంట్లో కొత్త అదే కొత్త ఇంట్లో దిగినప్పుడు అందులో ధాన్యం వేస్తారనమాట. ధాన్యం వేసి ఇంటి మూల పెడతారా? ధాన్యం బెల్లం వేసి పెడతారు. ఓకే. సో ఇది, సో ఈ బుట్ట కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.